హాయ్ ఫ్రెండ్స్, ఆస్క్ తెలుగుబడి ద్వారా కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి ఈ వీడియోలో మనం సమాధానం తెలుసుకుందాం. మనం కరెంటు వైర్ని తాగితే షాక్ కొడుతుంది, కానీ పక్షులు కరెంటు వైర్ మీద వాలినా కూడా వాటికి ఎందుకు షాక్ కొట్టదు? ప్రతిరోజు మనం డాలర్తో పోల్చితే రూపాయి విలువ పడిపోయింది అని వింటూ ఉంటాం. అసలు రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది? మనం ఒక్కొక్క సందర్భంలో ఇదే సిచ్యువేషన్ గతంలో ఎప్పుడో జరిగిందే అన్నట్టుగా అనిపిస్తుంది. అది ఏంటి, అలా ఎందుకు జరుగుతుంది? ఉన్నట్టుండి ఒక్కసారిగా సూర్యుడు మాయమైపోతే ఏమవుతుంది? ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఈ వీడియోలో మనం సమాధానం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా డీమెట్ అకౌంట్ అవసరం. దానికోసం ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్కౌంట్ బ్రోకరేజ్ అయినటువంటి జీరోదాలో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. జీరోదాలో బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ. కాబట్టి జీరోదాలో అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీ పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఇచ్చి మీకు మీరే ఆన్లైన్లో సులువుగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మనం కరెంటు ప్రవహిస్తున్న వైర్ని పట్టుకుంటే షాక్ తగిలి గిలగిలా కొట్టుకుంటాం, కానీ పక్షులు మాత్రం అదే కరెంటు వైర్ల మీద దర్జాగా మీటింగ్ పెట్టుకుంటాయి. కానీ పక్షులకు ఎందుకు షాక్ కొట్టదు అని చాలామందికి సందేహం ఉంటుంది. దానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అది అర్థమవ్వాలంటే ముందు మీకు ఇంకో విషయం తెలియాలి. కరెంట్ అనేది ఎప్పుడూ కూడా ఎక్కువ వోల్టేజ్ ఉన్న ప్రదేశం నుండి తక్కువ వోల్టేజ్ ఉన్న ప్రదేశానికి ఫ్లో అవుతూ ఉంటుంది. అలా ఫ్లో అవ్వాలంటే ఒక క్లోజ్డ్ పాత్ అనేది ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా ఆ పాత్ ఓపెన్ అయితే సర్క్యూట్ క్లోజ్ అవ్వదు, కాబట్టి కరెంట్ ఫ్లో అవ్వదు. అలాగే ఇక్కడ కూడా పవర్ స్టేషన్ నుండి వచ్చిన వైర్లు ఒకదానితో ఒకటి ఎక్కడా టచ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక పక్షి వచ్చి ఒక వైర్ మీద వాలిందనుకుందాం. ఆ పక్షి ఒక వైర్ మీద మాత్రమే ఉంది, అలాగే సర్క్యూట్ కూడా ఎక్కడా క్లోజ్ అవ్వలేదు, కాబట్టి ఇంకా కరెంట్ ఫ్లో అవ్వదు. ఒకవేళ అదే పక్షి దాని రెక్కలు చాచినప్పుడు పొరపాటున అది పక్కన ఉన్న మరొక వైర్ని తాకితే అప్పుడు కరెంట్ ఫ్లో అవడానికి ఒక క్లోజ్డ్ పాత్ అనేది ఏర్పడింది. దాంతో కరెంట్ ఆ పక్షి గుండా ప్రయాణించడం వల్ల ఆ పక్షికి షాక్ కొట్టడం జరుగుతుంది. అలా కాకుండా ఒకే వైర్ మీద ఉన్నంత వరకు వాటికేమీ కాదు. మనలో చాలామందికి ఏదో ఒక సమయంలో ఒక సిచ్యువేషన్ ఇలాగే ఎప్పుడో గతంలో జరిగింది అన్నట్టుగా అనిపిస్తుంది. మనం చేసే ఒక పని అవ్వచ్చు, లేదా మన చుట్టూ పరిసరాలు కావచ్చు, గతంలో ఇంతకుముందు ఎప్పుడో చేసినట్టు, చూసినట్టు అనిపిస్తుంది. దీనినే డేజావు అని అంటారు. ఇది ఫ్రెంచ్ పదం. దానికి అర్థం ఇంతకుముందే చూశాను అని. ప్రపంచంలో 65% మంది తమ జీవితాలలో ఏదో ఒక సమయంలో ఇది ఫీల్ అవుతారు. కొంతమంది ఇవి పూర్వజన్మ జ్ఞాపకాలని నమ్ముతారు, కొంతమంది ఇది భవిష్యత్తులో జరగబోయే వాటికి సంకేతమని నమ్ముతారు. అయితే సైంటిఫిక్గా దీనికి అసలు కారణమేంటో ఇప్పటికీ సరిగ్గా తెలియలేదు. ఈ డేజావును ఎక్స్ప్లెయిన్ చేస్తూ సుమారుగా 40కి పైగా థీరీలున్నాయి. వీటిలో ఒక థీరీ మాత్రం నమ్మశక్యంగా ఉండి బాగా పాపులర్ అయింది. అదే డ్యూయల్ ప్రాసెసింగ్ థీరీ. ఈ డ్యూయల్ ప్రాసెసింగ్ థీరీ ప్రకారం సాధారణంగా మన బ్రెయిన్కి ఒక సమాచారం చేరినప్పుడు అది ఆ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి దానిని బ్రెయిన్ స్టోర్ చేసుకుంటుంది. అయితే ఒక్కొక్కసారి పొరపాటున ఒకే సమాచారం రెండు మార్గాల్లో కొంచెం టైం గ్యాప్లో, అంటే కొన్ని మిల్లీ సెకండ్ల తేడాతో మెదడుకు చేరుకుంటాయి. ఇటువంటి సమయంలో ఈ డేజావు అనుభూతి కలుగుతుంది. ఉదాహరణకి ఫస్ట్ టైం మీరు ఒక పెయింటింగ్ని చూశారనుకుందాం. అప్పుడు కళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ని మన మెదడుకు పంపుతాయి. అయితే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే రెండు కళ్ళు పంపుతున్నది ఒకే ఇన్ఫర్మేషన్ అయినప్పటికీ పొరపాటున ఒక కంటి నుండి ఇన్ఫర్మేషన్ కొన్ని మిల్లీ సెకండ్ల ఆలస్యంగా మెదడుకు వెళ్తుంది. ఇప్పుడు మొదటిగా చేరిన ఆ పెయింటింగ్ ఇన్ఫర్మేషన్ని మన మెదడు ప్రాసెస్ చేసి స్టోర్ చేసేసుకుంటుంది. కానీ కొన్ని మిల్లీ సెకండ్ల తర్వాత రెండో మార్గం నుండి మళ్ళీ అదే పెయింటింగ్ ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్కి చేరుకుంటుంది. కానీ ఇంతకుముందే ఆ పెయింటింగ్ మన బ్రెయిన్లో స్టోర్ అయ్యి ఉంది, కాబట్టి రెండోసారి సేమ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ బ్రెయిన్కి అందినప్పుడు ఈ పెయింటింగ్ని గతంలో ఎప్పుడో ఎక్కడో చూసాం అన్న భావనను మెదడు మనకు కలుగజేస్తుంది. దీనినే డ్యూయల్ ప్రాసెసింగ్ థియరీ అంటారు. ఉన్న అన్ని థియరీల్లోకెల్లా కొంచెం రీజనబుల్గా ఉన్న థియరీ అయితే ఇదే. ఈ డేజావు కలిగినప్పుడు మెదడులో ఏం జరుగుతుందో తెలియాలంటే ఆ డేజావు కలిగిన సమయంలో మన బ్రెయిన్ని పరీక్షించవలసి ఉంటుంది. కానీ ఈ డేజావు అనేది ఏ సమయంలో ఏ వ్యక్తిలో కలుగుతుందో మనకు తెలియదు. అందువల్ల ఈ డేజావుకి కారణాలను సైంటిఫిక్గా నిరూపించలేకపోతున్నారు. మనం ప్రతిరోజు వార్తల్లో డాలర్తో పోల్చితే రూపాయి బలపడిందని, లేదా డాలర్ విలువ పెరిగిందని ఇలా చూస్తూ ఉంటాం. అసలు రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది? ప్రపంచంలో ఎన్నో కరెన్సీలుండగా కేవలం డాలర్తోనే ఎందుకు పోల్చుతారు? ఇలా ఎన్నో సందేహాలు చాలామందికి ఉంటాయి. ఇటువంటి విషయాల మీద మనకు కనీస అవగాహన ఉండాలి. కాబట్టి ఇప్పుడు వాటికి సమాధానం తెలుసుకుందాం. ముందుగా ఎన్నో కరెన్సీలుండగా డాలర్నే ఎందుకు ఎంచుకున్నారో చూద్దాం.
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు జరుగుతుంటాయి. కాబట్టి వాటికి సంబంధించిన చెల్లింపులు చేసుకోవడానికి ఒక గ్లోబల్ కరెన్సీ ఉంటే అనుకూలంగా ఉంటుంది. అలా ప్రపంచంలో కొన్ని కరెన్సీలను గ్లోబల్ కరెన్సీలుగా చెప్పుకుంటారు. వాటిలో ముఖ్యమైనవి అమెరికన్ డాలర్, యూరో, జపాన్. అయితే అమెరికా ప్రపంచంలోనే ధనిక దేశం కావడం, ఆర్థికంగా చాలా బలంగా ఉండడం వల్ల అమెరికన్ డాలర్ మోస్ట్ పవర్ఫుల్ కరెన్సీగా మారింది. ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో కూడా 90% ట్రేడింగ్ డాలర్లోనే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ సెంట్రల్ బ్యాంకులలో విదేశీ మారక నిల్వలు 64% డాలర్ల రూపంలోనే ఉంది. ఈ కారణాల వల్ల అమెరికన్ డాలర్ గ్లోబల్ కరెన్సీగా చలామణి అవుతుంది. సరే, ఇప్పుడు మన రూపాయి విలువ డాలర్తో పోల్చితే ఎందుకు పడిపోతుందో చూద్దాం. మీకు తెలుసా, మనకు స్వతంత్రం వచ్చిన రోజుల్లో మన రూపాయి 1 డాలర్తో సమానంగా ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల రూపాయి విలువ పడుతూ వచ్చి ఇప్పుడు 1 డాలర్ 70 రూపాయలకు సమానమైంది. రూపాయి విలువ పడిపోవడానికి 2 కారణాలుంటాయి. డిప్రిషియేషన్, అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు, ఎగుమతులు దిగుమతులు, డిమాండ్ సప్లై వల్ల రూపాయి విలువ తగ్గడాన్ని డిప్రిషియేషన్ అంటారు. 2, డివాల్యుయేషన్, అంటే మన గవర్నమెంట్ దేశంలోని ఆర్థిక పరిస్థితులను కంట్రోల్లో ఉంచడానికి కావాలని రూపీ విలువను తగ్గిస్తుంది. ముందుగా డిప్రిషియేషన్కి కారణం చూద్దాం. క్రూడ్ ఆయిల్ దిగుమతులు. మన దేశంలో పెట్రోల్, డీజిల్ వాడకం బాగా పెరిగిపోయింది. అయితే మనకు కావాల్సినంత క్రూడ్ ఆయిల్ మన దేశంలో ప్రొడ్యూస్ అవ్వడం లేదు. మన దేశంలో మనకు కావలసిన దానిలో కేవలం 20% మాత్రమే మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. మిగిలిన 80% క్రూడ్ ఆయిల్ని ఇరాక్, సౌదీ అరేబియా, ఇరాన్ వంటి గల్ఫ్ కంట్రీస్ నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అలా దిగుమతి చేసుకున్న క్రూడ్ ఆయిల్కి మనం ఆ దేశాలకి డబ్బుని డాలర్లో చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి మనం మన రూపీని చెల్లించి డాలర్లను కొనుక్కుని వాటిని ఆ గల్ఫ్ దేశాలకు చెల్లించాలి. దీనివల్ల డాలర్కి డిమాండ్ పెరిగి రూపాయి విలువ పడిపోతుంది. అలాగే విదేశాలకు చెందిన కొంతమంది పెట్టుబడిదారులు తమ దగ్గర ఉన్న డబ్బుతో మన దేశంలో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తారు. కొంతకాలం తర్వాత వాళ్ళకి లాభం వచ్చినప్పుడు మొత్తం అన్ని షేర్లనే అమ్మేసి వాళ్ళ లాభాలను తీసేసుకుంటారు. ఈ లాభాలను మనం వాళ్ళకి డాలర్ల రూపంలో చెల్లించాలి. దానికోసం మనం మళ్ళీ మన రూపాయి చెల్లించి డాలర్లను తీసుకుని వీళ్ళకి ఇవ్వాలి. ఇదొక్కటే కాదు, ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది చదువుకోవడానికి లేదా సరదాగా గడపడానికి అమెరికాకు వెళ్తుంటారు. వీళ్ళు కూడా మన రూపాయలు చెల్లించి డాలర్లు తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుని వాడే మొబైల్స్, యాక్సరీస్, ఎలక్ట్రానిక్ వస్తువులు వీటన్నిటినీ దిగుమతి చేసుకున్నప్పుడు డాలర్లలోనే చెల్లించాలి. దీనివల్ల డాలర్కి డిమాండ్ బాగా పెరిగిపోవడం వల్ల దాని విలువ పెరిగి రూపాయి విలువ పడిపోతుంది. ఈ విధంగా మనం విదేశాల నుండి ఎంత ఎక్కువగా వస్తువులను దిగుమతి చేసుకుంటామో అంతగా మన రూపాయి విలువ పడిపోతుంది. ఇప్పుడు డివాల్యుయేషన్ గురించి చూద్దాం. అంటే మన గవర్నమెంట్ దేశంలోని ఆర్థిక పరిస్థితులను కంట్రోల్లో ఉంచడానికి కావాలని రూపీ విలువను తగ్గిస్తుంది. ఎందుకంటే రూపాయి విలువ తగ్గితే మనం పక్క దేశాల నుండి ఏదైనా దిగుమతి చేసుకుంటే వారికి డాలర్లలో చెల్లించడానికి మనం ఎక్కువ రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకని చాలామంది పక్క దేశాల నుండి దిగుమతి చేసుకోకుండా మన దేశాల వస్తువులను ఉపయోగించడం మొదలు పెడతారు. దానివల్ల మన దేశంలో వ్యాపారం ఎక్కువగా జరిగి మన ఎకానమీ బాగుపడుతుంది. అంతేకాదు, మన దేశం నుండి బయట దేశాలకు ఎగుమతులు కూడా పెరుగుతాయి. ఇది కూడా మన దేశానికే మంచిది. అయితే ఒక దేశ కరెన్సీ విలువ తక్కువగా ఉన్నంత మాత్రాన ఆ దేశం వెనకబడి ఉందని కూడా చెప్పలేం. ఉదాహరణకి బంగ్లాదేశ్ కరెన్సీ కన్నా జపాన్ కరెన్సీ విలువ తక్కువ, కానీ బంగ్లాదేశ్ కన్నా జపాన్ ఆర్థికంగా ఎన్నో రెట్లు పవర్ఫుల్గా ఉంది. కాకపోతే కరెన్సీ విలువ మరీ దిగజారిపోతే అది ప్రమాదకరమే. ఒకవేళ మన రూపాయి విలువ పెరగాలంటే మనం సాధ్యమైనంత వరకు మన దేశంలో తయారైన వస్తువులను వాడుకోవడం, మన దేశం నుండి ఎగుమతులు పెంచడం, విదేశీయులను ఆకర్షించే విధంగా టూరిజం పెంచడం, ఇవన్నీ కూడా మన రూపాయి విలువ పెరిగేలా చేస్తాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా సూర్యుడు మాయమైతే ఏమవుతుంది? ఈ ప్రశ్న సరదాగా ఉన్న పరిణామాలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. సూర్య కుటుంబంలో ఉన్న అన్ని గ్రహాలకు సూర్యుడే ఆధారం. 10,000 కోట్ల హైడ్రోజన్ బాంబులు ఒక్కసారి పేలితే ఎంత ఎనర్జీ విడుదలవుతుందో సూర్యుడి నుండి 1 సెకండ్కు అంత ఎనర్జీ విడుదలవుతుంది. సూర్యుడి నుండి కాంతి మనకు చేరడానికి 8:20 సమయం పడుతుంది. అంటే ఒకవేళ సూర్యుడు మాయమైతే ఆ విషయం మనకు వెంటనే తెలియదు, 8:20 తర్వాత తెలుస్తుంది. అలాగే సూర్యుడి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లనే గ్రహాలన్నీ కూడా వాటి కక్షలు తిరుగుతూ ఉన్నాయి. ఒకవేళ సూర్యుడే లేకపోతే వాటిని పట్టి ఉంచే గ్రావిటేషనల్ ఫోర్స్ లేకపోవడం వల్ల మన భూమితో పాటు గ్రహాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కవైపు స్ట్రైట్గా దూసుకుపోతాయి. ఒకవేళ మన భూమిని మరే ఇతర గ్రహం కానీ, ఆస్ట్రాయిడ్స్ కానీ, తోకచుక్కలు కానీ ఢీ కొట్టకుండా ఉంటే భూమి సుమారుగా గంటకి 108,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ
100 కోట్ల సంవత్సరాల తరువాత మన పాలపుంతను దాటి వేరే గ్యాలక్సీలోకి వెళ్ళవచ్చు, లేదా మన గ్యాలక్సీలోనే కొన్ని 100ల కోట్ల నక్షత్రాలున్నాయి. ఈ మధ్యలోనే ఏదో ఒక నక్షత్రం పరిధిలోకి వెళ్ళి దాని గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఇప్పటి వరకు మన సూర్యుని చుట్టూ ఎలా అయితే తిరిగిందో అలా ఆ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక భూమి మీద పరిస్థితులు చూస్తే పగలు అనేది లేకుండా భూమి అంతా చీకటితో నిండిపోతుంది. కాకపోతే పవర్ ప్లాంట్ల నుండి వచ్చే ఎలక్ట్రిసిటీ ఆధారంగా లైటింగ్ ఉంటుంది. సూర్యుని కాంతి లేకపోవడం వల్ల మొక్కల్లో ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ జరగక చిన్న చిన్న మొక్కలన్నీ కూడా చనిపోతాయి. కానీ కొన్ని పెద్ద పెద్ద చెట్లు మాత్రం కొన్ని నెలల పాటు బ్రతకగలవు. మొక్కలు లేకపోతే మనకి ఆక్సిజన్ ఎలా అని భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే మన వాతావరణంలో 1 క్వింటిలియన్ కేజీల ఆక్సిజన్ ఉందట. అది మన భూమి మీద ఉన్న అన్ని జీవాలు 1000 సంవత్సరాల పాటు బ్రతకడానికి సరిపోతుంది. కానీ మొక్కలు లేకపోవడం వల్ల ఇప్పుడు వాతావరణంలో 0.04% ఉన్న కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోతుంది. అది పీల్చితే మనమంతా కోమాలోకి వెళ్ళిపోవడం లేదా చనిపోయే అవకాశం ఉంది. అలాగే మొక్కలు లేకపోవడం వల్ల మనకు జంతువులకు తినడానికి ఆహారం దొరకదు. ఇక సూర్యుడి వేడి లేకపోవడం వల్ల 1 వారానికి భూమి మీద ఉష్ణోగ్రత -17 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది. ఈ సమయంలో కూడా మనుషులు బ్రతికే ఉంటారు. 1 సంవత్సరం గడిచేసరికి భూమి మీద టెంపరేచర్ -73 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది. దీనితో సముద్రాల ఉపరితలంపై నీరంతా గడ్డగట్టుకుపోతుంది. దాదాపు అన్ని జీవాలు చనిపోతాయి. కానీ సముద్ర గర్భంలో నివసించే కొన్ని జీవులు మాత్రం ఎర్త్ కోర్ అంటే భూగర్భం నుండి వచ్చే వేడితో బ్రతుకుతాయి. భూమి అంతా కూడా పూర్తిగా మంచుతో నిండిపోయి మన అందమైన భూమి కాస్త ఒక మంచు గోళంలా తయారవుతుంది. ఒకవేళ సూర్యుడు కనుక మాయమైతే పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఇలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. తెలుగులో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి తెలుగుబడి.in వెబ్సైట్ని చెక్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.